Hi everyone, welcome to ROS tutorial for the preparation of TET and DSC. మనము 5th class EVS lessons లో ఉన్నాము. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నవారైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ కి అందరికీ ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే మన ఛానల్ కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి వాతావరణము మరియు గాలి అమ్మ. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాలి అనేది నిరంతరము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కదులుతూ ఉంటుందని మనకు తెలుసు. కానీ ఎందుకు అలా జరుగుతుంది అని మనం గమనించినట్లయితే భూమికి ఉండే ఆకర్షణ శక్తి, అదేవిధంగా భూభ్రమణము, అదేవిధంగా పరిభ్రమణము, ఈ మూడిటి కారణాల వలన గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీయడం అనేది జరుగుతుందమ్మా. మరి గాలిలో కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటి ఆ ధర్మాలను మనం చూసుకున్నట్లయితే గాలి యొక్క ధర్మాలు ఏంటి అంటే ఒత్తిడి, అదేవిధంగా బరువు, అదేవిధంగా ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవటం అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే మన భూమి చుట్టూ గాలి అనేది ఒక దుప్పటిలాగా ఆవరించి ఉందమ్మా, అంటే ఒక పొరలాగా ఆవరించి ఉంది. ఈ యొక్క పొరను ఏమంటాము అంటే వాతావరణము అని పిలవటం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో మనం గమనించినట్లయితే కొన్ని సింబల్స్ అనేవి ఇచ్చారమ్మా. ఆకాశం మబ్బులతో ఉంటే ఇలా ఉంటుంది, ఎండగా ఉంటే ఇలా ఉంటుంది, వర్షం పడితే ఇలా అని కొన్ని సింబల్స్ అనేవి ఇచ్చారు. ఈ సింబల్స్ అనేవి మీరు డెఫినెట్గా నేర్చుకున్నామ్మా, ఎందుకంటే టెట్లో అడిగే ఆస్కారం అనేది ఉంటుంది. అంటే ఎలా అడుగుతారు అంటే ఆకాశం మబ్బులతో ఉన్నప్పుడు క్రింది ఏ చిహ్నం ద్వారా సూచిస్తారు అని అడిగే అవకాశం ఉందమ్మా. మళ్ళీ మనకు పటాల గురించిన క్లాస్లో కూడా కొన్ని హాస్పిటల్కి సంబంధించిన గుర్తులు, చర్చెస్, మసీదు, గుడికి సంబంధించిన గుర్తులు, రైల్వే బ్రిడ్జెస్, ఇలా కొన్ని గుర్తులు అనేవి ఉన్నాయి. వాటిని సాంప్రదాయ చిహ్నాలు అంటాము అని మనం పటాల క్లాస్లో మనం తెలుసుకుంటాము. అంటే ఏంటంటే ఆ యొక్క చిహ్నాలు అనేవి ఇచ్చి ఇవి దేన్ని సూచిస్తాయి అని అడిగే ఆస్కారం ఉంటుంది. అందుకని ఏంటంటే మీరు డెఫినెట్గా దీన్ని ఈ యొక్క చిహ్నాలు అనేవి గుర్తుంచుకోవాలమ్మా. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే కాలాలు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మన భూమి అనేది ఏం చేస్తుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అదేవిధంగా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే సూర్యుని చుట్టూ తిరగదాన్ని ఏమంటాము అంటే పరిభ్రమించడము అంటాం అన్నమాట. ఇలా ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల అదేవిధంగా భూమి యొక్క అక్షం అనేది వంగి ఉంటుంది. ఇది మీకు తెలుసు అనమాట. ఎంత మేర వంగి ఉంటుంది అనేది మీకు అక్షాంశాలు, రేఖాంశాల్లో రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క భూమి అక్షం అనేది వంగి ఉండటము, ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించటము, ఈ రెండిటి కారణాల వలన మనకు కాలాలు, ఋతువులు ఏర్పడతాయని మనకు తెలపడం జరిగిందమ్మా. కాలాలు ఎన్ని కాలాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిందే, 3 కాలాలు ఉన్నాయి. చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము. చలికాలాన్ని ఏమంటాము అంటే శీతాకాలం అని, ఎండాకాలాన్ని వేసవి కాలం అని, వర్షాకాలాన్ని వానాకాలం అని పిలవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము చలికాలంలో జరిగే కొన్ని విషయాలను గురించి మనం తెలుసుకుందాం. చలికాలంలో ఏమేమి జరుగుతుంది అంటే మీరు అన్ని గమనించే ఉంటారు. కొబ్బరి నూనె గడ్డ కట్టిపోయి ఉంటుంది. ఆ గడ్డ కట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కొబ్బరి నూనెను పట్టుకొని మన ఇంట్లో ఈ గ్యాస్ స్టవ్ మీద ఏదన్నా వేడిగా పాత్రను వేడి చేసినప్పుడు దాని మీద మనం కొబ్బరి నూనెను ఉంచడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు? గడ్డ అనేది కరుగుతుంది అని. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టడము, అదేవిధంగా సూర్యోదయం అనేది ఆలస్యం అవుతుంది, సూర్యాస్తమయం అనేది త్వరగా అవుతుందమ్మా. అంటే ఇప్పుడు చలికాలంలో మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ 6 కల్లా లైట్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. మరి అదే ఎండాకాలంలో మనం చూసినప్పుడు 6:30, 6:45కి కూడా ఇంకా లైట్ అనేది మనం గమనిస్తాం అనమాట. ఇలా చలికాలంలో కొన్ని జరగటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొక్కల పైన సీతాకోకలు తిరుగుతూ ఉండడము, అదేవిధంగా కోయిల ఎప్పుడు కూయడం మొదలు పెడుతుందంటే చలికాలం అయిపోయిన తర్వాతనే కోయిల కూయడము, అదేవిధంగా మామిడి చెట్లకు పూత రావడము, ఈ చలికాలంలోనే చెట్లన్నిటికీ పూలు పూయటము, ఇవన్నీ కూడా చలికాలంలోనే జరుగుతాయమ్మా. నెక్స్ట్ ఎండాకాలంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎండాకాలం అనేది ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల్లో అధిక వేడిమి అనేది ఉండటం అనేది జరుగుతుందమ్మా. అందుకే ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎక్కువగా ఎండాకాలంలో నుంజలు కానీ, మామిడి పండ్లు కానీ వీటిని మనము తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం సన్నటి నూలు బట్టలు వేసుకుంటాము. ఎందుకు అంటే ఉక్కపోతకి తట్టుకోలేక మనం ఏంటంటే కొంచెము లైట్ క్లాత్స్ ఉన్నాయి చూసుకొని వేసుకోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాము. షార్ట్స్ కానీ ఈ రకంగా అన్నమాట, నైట్ ఫ్యాన్స్ ఈ రకంగా ఎండాకాలంలో అలాగనే మనం ఉంటామంటే నూలు బట్టలు వేసుకోవడానికి మనం ఇష్టపడతాం అనమాట. ఎందుకంటే మామూలు బట్టలు వేసుకున్నప్పుడు ఆ యొక్క ఉక్కపోతకి మనం భరించలేమన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే వర్షాకాలము. ఈ యొక్క వర్షాకాలంలో మనం ఏం గమనిస్తామంటే నెమళ్ళు నాట్యం చేయటము, కప్పలు అరవటము, జూలై ఆగస్టు నెలల్లో అధిక వర్షం అనేది మనము చూడటము, సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి చలికాలం అనేది ప్రారంభం కావటం అనేది ఈ యొక్క వర్షాకాలంలో మనము గమనించడం అనేది జరుగుతుంది. వాతావరణంలో ఉండే పొరలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మొత్తం 5 పొరలమ్మ. దాన్ని మీరు TSITE అని గుర్తుంచుకోండి. TSITE, TS అంటే తెలంగాణ స్టేట్, ITE అని గుర్తుంచుకోండి, లేకపోతే IT, అదేవిధంగా E అని గుర్తుంచుకోండి, IT ఎడ్యుకేషన్ అని అలా గుర్తుంచుకోండి అమ్మ. T అంటే ఏంటంటే ట్రోపో ఆవరణము, S అంటే స్ట్రాటో ఆవరణము, I అంటే అయనో ఆవరణము, T అంటే ధర్మో ఆవరణము, E అంటే ఎక్సో ఆవరణం. అంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, అయనోస్పియర్, ధర్మోస్పియర్, ఎగ్జోస్పియర్ అన్నమాట. ఇప్పుడు మరి ఈ యొక్క ఆవరణాలలో ఏమేమి మనం గమనిస్తామని మనం చూసుకున్నట్లయితే చూడండి, కింద నుంచి పైకి వెళ్ళే కొద్దమ్మా ఈ యొక్క అన్ని కూడా మీకు రావటం అనేది కోడ్ కోసం మీకు TSITE అని రాశాను. కానీ ఇలా మనం చూసుకున్నట్లయితే కింద నుంచి పైకి వెళ్ళే అసెండింగ్ ఆర్డర్ అనమాట ఇది. అంటే మొదట మనకు వాతావరణం పైన ఉన్న మొట్టమొదటి పొర ఏది అంటే ట్రోపో ఆవరణము, ఫస్ట్ పొర. ఇప్పుడు ఇదంతా భూమి అనుకోండి అమ్మా, ఇదంతా ఎడుతు, ఈ కింద ఉన్న భాగం అంతా ఎడుతు అనమాట. ఈ ఎడుతుకి చుట్టూ ఉండే గాలి పొరనే వాతావరణం అని అనుకుంటాము. ఇప్పుడు ఈ వాతావరణం పైన ఉండే పొరలన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ భూమి పైన మొదట వచ్చే పొర ఏంటంటే ట్రోపో ఆవరణము, తర్వాత స్ట్రాటో ఆవరణము, తర్వాత అయనో ఆవరణము, ఆ తర్వాత ధర్మో ఆవరణము, ఆ తర్వాత ఎక్సో ఆవరణము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రోపో ఆవరణంలో మనం ఏం గమనిస్తామంటే వర్షాలు కురవడానికి అవసరమైన మేఘాలు, ఈ యొక్క మేఘాలను ఏంటంటే మనము ట్రోపో ఆవరణంలో మనం గమనించవచ్చు. స్ట్రాటో ఆవరణంలో మనం ఏం గమనిస్తాము అంటే ఫ్లైట్స్ ఎగరడము, జెట్ ప్లేన్స్ ఎగరడము, ఇలాంటివన్నీ కూడా మనము స్ట్రాటో ఆవరణంలో మనం గమనిస్తాము. అయనో ఆవరణంలో ఏం గమనిస్తాము అంటే ఉల్కాపాతాలు, ఇలాంటివన్నీ కూడా అయనో ఆవరణంలో మనము గమనించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ధర్మో ఆవరణంలో మనం ఏం గమనిస్తామంటే శాటిలైట్స్, ఇవన్నీ కూడా ధర్మో ఆవరణంలో, అంటే మన శాస్త్రజ్ఞులు చేసే ప్రయోగాలు ఇవన్నీ కూడా మనం ధర్మో ఆవరణంలో గమనించడం అనేది చూస్తాము. నెక్స్ట్ ఎగ్జో ఆవరణంలో ఏంటంటే ఇంకా నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి, దీనికి సంబంధించిన సమాచారం అనేది మనకు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనము ట్రోపో ఆవరణంలో ఉంటూ దానిలోని గాలిని పీలుస్తాము. వాతావరణం ప్రతి అంశము ఈ పొరలో సంభవిస్తాయి. ట్రోపో ఆవరణంలో భూమి నుంచి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందన్నమాట. ఇప్పుడు మనం నివసించే పొర ఏంటి అంటే ట్రోపో ఆవరణము. మనము ఏ ఆవరణంలో ఉంటున్నాము అంటే ట్రోపో ఆవరణము. ఓకే, ఇది చూడండి, మనము ట్రోపో ఆవరణంలో ఉంటూ అంటే మనం నివసించే పొర ఏంటి అంటే ట్రోపో ఆవరణము. ఇక్కడ ఏంటి అంటే భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాతావరణము సౌరశక్తి ద్వారానే వేడెక్కుతుంది, కానీ భూమిపైన అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందలేవు. ఎందుకు? మనకు తెలిసిందే, భూమి అక్షము వంపు తిరిగి ఉండటము, అదేవిధంగా ఏంటంటే ధృవాల వైపుకు భూమధ్య రేఖ వద్ద అధిక వేడిమి కురవడము, ధృవాల వైపుకు వెళ్ళే కొలది ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గడము, అక్కడ మంచుగడ్డ గట్టి అక్కడ సూర్యకిరణాలు అనేవి ఎక్కువ పడకపోవటము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే అమ్మ, మనము హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఈ యొక్క ట్రోపో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు ఉంది, స్ట్రాటో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంది, ఐనో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంది అనేవన్నీ ఇచ్చారమ్మా. కాబట్టి అందుకే ఖచ్చితంగా ఏంటంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్, దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ధ్రువాల కన్నా భూమధ్య రేఖ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. మీకు తెలిసే ఇప్పుడు మనము భూమిని మనం చూసుకున్నట్లయితే ఇలా ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ భూమధ్య రేఖ అనేది ఉంటుంది. ఈ యొక్క భూమధ్య రేఖ దగ్గరే ఈ యొక్క సూర్యకిరణాలు అనేవి ఎక్కువగా పడటం అనేది జరుగుతుంది. ధృవాల వైపుకు అంటే ఇట్లా పైకి కిందికి ఈ యొక్క ధృవాల వైపుకు పోయే కొద్దీ ఏమవుతుందంటే ఈ యొక్క సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా పడుతూ మనకు ధృవాల దగ్గరకు వచ్చేసరికి అసలు సూర్యకిరణాలు అనేవి సరిగ్గా లేకపోవటం అనేది మనం అక్కడ గమనించవచ్చు. అందుకని ఏంటంటే భూమధ్య రేఖ ప్రాంతాల వద్ద అధిక సౌరశక్తిని మనము చూస్తాము అని ఇవ్వటం అనేది జరిగింది. అది దేంతో పోలిస్తే ధృవాలతో పోలిస్తే. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఉష్ణోగ్రతలలోని భేదాలు గాలి కదలడానికి వాతావరణం ఏర్పడటానికి కారణమవుతున్నాయి అని ఇవ్వటం అనేది జరిగిందమ్మ. అంటే ఏంటి ఉష్ణోగ్రతలలోని భేదాలు అంటే భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ధృవాల వైపుకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఈ రకమైన భేదాలు అనేవి గాలి కదలటానికి అంటే పవన మేకలలు అని మీకు 8th క్లాస్లో వస్తుంటాయమ్మ. ఈశాన్య పవన మేకలలు, వ్యాపార పవనాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ పవనాలు నిరంతరము కదులుతూ ఉంటాయన్నమాట. ఇలా ఏంటంటే ఈ యొక్క భేదాల వల్ల గాలి కదలడము వాతావరణం ఏర్పడటానికి కారణం అవుతున్నాయని ఇచ్చారమ్మా. నెక్స్ట్ ఏంటంటే గాలితో మనము ఆటలాడుకోవచ్చు, గాలి శబ్దం కూడా చేస్తుంది. ఎలా సార్ అంటే మనం చూసినట్లయితే మనం చిన్నప్పుడు ఒక పేపర్ తీసుకొని ఒక ఫ్యాన్ లాగా మడత పెడతామమ్మ. ఫ్యాన్ లాగా మడత పెట్టేసి అందులోకి గుండు సూది పుచ్చేసి దానికి ఆ గుండు సూదికి మనం ఏం చేస్తామంటే బయట నుంచి ఒక చిన్న కొమ్మను తెచ్చుకొని గుండు సూదిని ఆ యొక్క కొమ్మ సహాయంతో ఈ కొమ్మలోకి గుచ్చేసి మనం గాలి ఎటువైపు అయితే వీస్తుందో అక్కడ మనం పెట్టినప్పుడు ఇది ఫ్యాన్ లాగా తిరగటం అనేది మనం చిన్నప్పుడు చేసే ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా. అలా ఏంటంటే ఈ యొక్క గాలితోటి ఆటలాడొచ్చు. ఈ గాలి అనేది శబ్దం చేస్తుంది. అంటే ఎలా శబ్దం చేస్తుంది అంటే ఇది చూడండి, గాలితో పనిచేసే వాయిద్య. ఇవన్నీ కూడా శబ్దం చేసే వాయిద్యాలమ్మ. ఏంటి మౌతార్గాను, సన్నాయి, వీటన్నిటిలోకి మనము గాలిని ఊదటం ద్వారా మనకి ఇక్కడ శబ్దం అనేది రావటం జరిగింది. అంటే టోటల్గా ఏంటంటే గాలి అనేది శబ్దం చేస్తుంది, అదేవిధంగా స్థలాన్ని ఆక్రమిస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే మనము పారాషూట్ మీకు అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా పారాషూట్ని భలే ఇష్టపడతారనమాట. ఎందుకు అంటే ఈ యొక్క పారాషూట్ అనేది నెమ్మదిగా కిందికి దిగుతుంది. అందులో ఎక్కడుంటాయి అంటే వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలలో అదేవిధంగా హెలికాప్టర్లలో పారాషూట్లు ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకు ఏదన్నా ప్రమాదం సంభవించినప్పుడు ఈ యొక్క పారాషూట్ సహాయంతో సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అవ్వటానికి. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే గాలికి శక్తి అనేది ఉందమ్మా. గాలికి శక్తి ఉంది. గాలికి ఉన్న శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద చక్రాలను తిప్పటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. దీన్ని ఏమంటారంటే పవన విద్యుత్తు అని పేర్కొనటం అనేది జరిగింది. మనకు తెలుసు విద్యుత్తుని చాలా రకాలుగా ఉత్పత్తి చేస్తారు. గాలి ద్వారా ఉత్పత్తి చేస్తే పవన విద్యుత్ అని, నీటి ద్వారా ఉత్పత్తి చేస్తే జల విద్యుత్ అని, ఇలా మనం తెలుసుకునే ఉంటాం. అంటే ఇది ఏంటంటే ఈ యొక్క శక్తి ఉంది కనుక ఈ యొక్క శక్తిని ఆధారం చేసుకొని విద్యుత్తుని ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద చక్రాలను తిప్పుతూ ఉంటారు అనమాట. దీన్ని ఏమంటారు అంటే పవన విద్యుత్తు అని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే గాలిలో ఏమేమి ఉంటాయి, గాలికి సంబంధించిన అంశాలను మనం గమనించినప్పుడు గాలిలో అనేక వాయువులు ఉంటాయి. ఏమేంటి ఆ వాయువులు అంటే అందులో నత్రజని ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నీటి ఆవిరి అనేది ఉంటుందన్నమాట. మరి ఎక్కువగా ఉండే వాయువు ఏది అంటే నత్రజని అమ్మ. కానీ చాలా మంది వరకు తెలియక ఈ బిట్టు ఒకసారి అడిగారమ్మ, గాలిలో ఎక్కువగా ఉండే వాయువు అని ప్రీవియస్ టెట్లో అడగటం అనేది జరిగింది. అప్పుడు చాలా వరకు ఏం చేశారంటే అందరూ ఆక్సిజన్ని చూస్ చేసుకొని వచ్చారు. ఎందుకు మనం ఆక్సిజన్ని పీల్చుకుంటాం కదా, ఈ రకంగా ఆలోచన చేసి ఆక్సిజన్ని చూస్ చేసుకొని వచ్చారు. కానీ గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏంటి అంటే నత్రజని. మరి గాలిలో ఎక్కువగా ఉండే మూలకం ఏంటి, దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మా. దానికి నేను ఇంతవరకు కూడా మీకు ఆన్సర్ చెప్పలేదు. మీరు ఒకవేళ దానికి ఆన్సర్ చెప్తారో లేదో ఒకసారి తెలుసుకుందామని అది మీకు వర్క్ కింద ఇస్తున్నాను. ఎక్కువగా ఉండే మూలకం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువగా ఉండే వాయువు ఏంటి అంటే నత్రజని. ఎక్కువగా ఉండే మూలకం అని కూడా అడిగినప్పుడు నత్రజనిని కూడా చాలా వరకు ప్రీవియస్ స్టేట్లో చూస్ చేసి మార్క్స్ పోగొట్టుకోవటం అనేది జరిగిందమ్మా. ఈ యొక్క గాలికి రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ ఉండదమ్మా. ఈ యొక్క గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉండటం అనేది మనం గమనిస్తాము. నెక్స్ట్ కింద క్వశ్చన్స్ లో మనం గమనిస్తే సుల్తాన్పూర్ గ్రామం అనే ఒక గ్రామం ఇచ్చారమ్మా. దీని చుట్టూ పరిశ్రమలు ఉన్నాయని, దాని నుండి వచ్చే ఆ విపరీతమైన గాలి వల్ల ఈ గ్రామస్తులు ఆ గాలి పీల్చుకొని అనారోగ్యానికి గురవుతున్నారని ఒక చిన్న లైన్ అనేది ఇవ్వటం జరిగింది. అందుకని సుల్తాన్పూర్ గ్రామం అని దాని గురించి రాశానమ్మా. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే సూర్యుడు, గ్రహాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా దగ్గరగా ఉండటం వలన సూర్యుడు పెద్దగా కనపడుతూ మనకు వెలుతురును అదేవిధంగా వేడిని ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసే నక్షత్రాలన్నీ కూడా ఒకప్పుడు సూర్యులే అవన్నీ, కాకపోతే అవన్నీ ఏంటంటే మనకు చాలా దూరంగా ఉండటం వలన కాలం గడిచే కొద్దీ ఆ యొక్క సూర్యునికి కూడా ఒక లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉందమ్మా. అది ఏంటి అంటే సూర్యునిలాగా ఉండి ఉండి తర్వాత కాలాలు కొన్ని సంవత్సరాల కాలాలు గడిచే కొద్దీ మళ్ళీ అందులో ఉన్న శక్తిని కోల్పోయి అది మళ్ళీ నక్షత్రంగా మారటం అనేది గమనిస్తాం. అంటే ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలన్నీ కూడా ఒకప్పటి సూర్యులే, దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, కాకపోతే ఈ యొక్క సూర్యుడు మన భూమికి చాలా దగ్గరగా ఉండటం వలన మనకు పెద్దగా కనపడుతూ వెలుతురును వేడిని ఇవ్వటం అనేది జరుగుతుందన్న. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళము. సౌర వ్యవస్థ అంటే ఏంటంటే మన భూమి, ఇతర గ్రహాలు వీటి వరకే నమ్మ సౌర వ్యవస్థ. మళ్ళీ మన ఆవరణాలన్నిటికీ పోకూడదు, ఆవరణాలన్నింటిలోకి పోయి ఇది మన సౌర వ్యవస్థ అని మనం అనుకోకూడదు. మన యొక్క సౌర వ్యవస్థ అదొక్కటి మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి. సౌర వ్యవస్థలో అన్నింటికన్నా పెద్దది ఎవరు అంటే సూర్యుడు. ఈ యొక్క సూర్యుడు ఏం చేస్తాడు అంటే సూర్యకిరణాలను అన్ని దిశలకు ప్రసరించడం అనేది మనం గమనిస్తాము. ఈ యొక్క మన యొక్క సౌర వ్యవస్థలో ఉన్న శక్తికి మూలాధారం ఎవరు అంటే సూర్యుడు. మరి ఈ యొక్క సూర్యుని శక్తి ఎలా లభిస్తుంది అంటే వెలుతురు అదేవిధంగా వేడిమి రూపంలో లభించడం అనేది జరుగుతుంది. మరి భూమి మరియు దానితో పాటు మొత్తం గ్రహాలు కూడా సూర్యుని చుట్టూనే తిరుగుతుంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఏమంటారంటే భూ పరిభ్రమణము అంటారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఏమంటారు అంటే భూ భ్రమణము అంటారు. ఈ భూమితో పాటు ఉండే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరగటం అంటే పరిభ్రమించడం అనేది మనం గమనిస్తాము. ఇప్పుడు గ్రహాలలో అంటే మనకు ఎన్ని గ్రహాలు? 8 గ్రహాలమ్మా. దాన్ని ఎలా గుర్తుంచుకుందాము అంటే బిఎస్ టిఎస్ కాదమ్మా, బిఎస్ అని గుర్తుంచుకోండి. టిఎస్ బదులు బిఎస్ అని పెట్టాను. బిఎస్ బ్యాగ్, సన్, ఎస్యుఎన్, సన్. ఓకే, ఇలా గుర్తుంచుకుంటే మనకి ఏంటంటే 8 గ్రహాలు నోటెడ్ అవుతాయి. బి అంటే ఏంటంటే బుధుడు, ఎస్ అంటే శుక్రుడు, బి అంటే భూమి, ఏ అంటే అంగారకుడు, జి అంటే గురుడు, ఎస్ అంటే శని, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఇలా గుర్తుంచుకోండి అమ్మా. అప్పుడు మనకు 8 గ్రహాలు నోటెడ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ శని గ్రహం చుట్టూ రౌండ్స్ గీశానంటే వలయాలు ఉన్న గ్రహం ఏది అంటే శని గ్రహం అమ్మ. గ్రహాలలో కన్నా అతిపెద్ద గ్రహం